अमरावती महापादयात्र पच्ची बूटकमनी वर्गा चेंदिन रियल एस्टेट पादयात्र काकीनाड सिटी एमएलए द्वारंपुडी चंद्रशेखर रेड्डी अन्नारु। काकीनाड वेंकट नगर आयन निवास में एर्पाटु चेसिन सामवेशंलो चंद्रशेखर रेड्डी मात्लाडुतू राजधानी एक्कड उंटे नष्टं एमिटनि प्रश्निंचारु। काकीनाड मीदुगा वेल्ले अमरावती महापादयात्र शांतियुतंगा मुंदुकु सागिते सरी अनि कानी वारु अतिगा प्रवर्तिंचि रेच्चगोट्टे व्याख्यलु चेस्ते वारिकि तगिन गुणपाठं चेप्पेंदुकु तमु सिद्धंगा उन्नामन्नारु। हाईकोर्ट इच्चिन मार्गदर्शकालकु अनुगुणंगा पादयात्र मुंदुकु सागिते माकु एलांटि अभ्यंतरं लेदन्नारु। అంబేద్కర్ గారు ఆ రోజు ఆలోచించారు, అన్ని ప్రాంతాలు బాగుండాలి, అన్ని ప్రాంతాలు సమానంగా ఉండాలి, అన్ని కుల మతాల వాళ్ళందరూ కూడా ఆర్థికంగా బాగుండాలని అంబేద్కర్ గారు ఆ రోజు అనుకుంటే ఈరోజు అంబేద్కర్ గారు ఆశయాలు తూట్లు పడుతున్నారు ఈ తెలుగుదేశం పార్టీ వారు। ఒక కులానికి సంబంధించి అమరావతి భూములన్నీ కూడా ఒక కులం చేతిలో ఉంటాయి। రేపు నేను హోటల్ కట్టాలన్నా, నేను ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నా, ఒక ఇండస్ట్రీ పెట్టాలన్నా వాళ్ళు ఏ రేటు చెప్తే ఆ రేటు కడ కొనుక్కోవాలి, అది పరిస్థితి అక్కడ। కనుక రాష్ట్రంలో ఈ రోజు అన్ని కులాలకు సంబంధించి ఆస్తులు ఒక వాల్యూ ఉంటే కేవలం అమరావతి రైతులు ఉన్నటువంటి ఆ కులాలకు సంబంధించి వాళ్ళందరూ ఆస్తులు ఒక వాల్యూ ఉంటాయి। అంటే మనందరం కూడా మిగతా కులస్తులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ కాపులు గాని రెడ్లు గాని అందరూ కూడా వాళ్ళ కింద వాళ్ళ చేతి కింద దేహీన ఉండాలా, వాళ్ళ చెప్పు చేతులు ఉండాలా? అమరావతి ఒక ప్రాంతానికి పరిమితం అయిపోతే మనకి ఏం కావాల్సినా కూడా హెడ్ క్యాపిటల్లో मन ఒక గజం భూమి కావాల్సిన ఇల్ల కులాన్ని ప్రాధేయపడాల। కేవలం ఇది చంద్రబాబు నాయుడు గారు ఈ ఒక ఒక కులానికి సంబంధించినటువంటి మీడియా వారు చేస్తున్నటువంటి డ్రామాలు ఇవన్నీ దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాల వారు కళ్ళు తెరవండి। రేపు అన్న రోజు మన అనక తక్కు పడతాం, అంబేద్కర్ ఆశయాలు తూట్లు పడతాయి అని ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా నాకు ఉన్న మనసులో ఉన్నటువంటి కోరికని మనసులో ఉన్నటువంటి ఆలోచనని వివరించడం జరుగుతుంది। ఇకపోతే వస్తానన్నారు కాకినాడ, రావచ్చు చేసుకోవచ్చు, మీరు పాదయాత్ర చేసుకోవచ్చు। ఎక్కడో మొదలైన పాదయాత్ర చుట్టుచుడి ఇది ప్రజల కోసం చేసిన పాదయాత్ర కాదు, అమరావతి పాదయాత్ర ఒక గుడికి వెళ్ళాలి, ఒక దేవుడు మొక్కుకోవాలని మీరు పెడతారు పాదయాత్ర। ఇంత చుట్టుచుడి వెళ్ళడం అవసరం? హైవే పట్టుకుని వెళ్ళిపోలేరా మీరు? దీనికి రాజకీయ నాయకులు చేస్తున్న పాదయాత్రలో మీరు ప్రతి గ్రామాన్ని తిరగడం, గ్రామంలో ఉన్న వాళ్ళందరూ రెచ్చగొట్టడం, మీరు మామూలుగా పాదయాత్ర చేసుకుంటూ పోతే కుక్క కూడా మేము ఒక చూడదు। అటువంటిది ప్రజలు రెచ్చగొట్టే కార్యక్రమం, ప్రజలు రెచ్చగొడితే మీకు పబ్లిసిటీ కావాలా? అమరావతి కోసం మీరు చేతనం ఉండాలి। ఎవడని మీలో చేసేది అమరావతి? మీలో అంత డ్రామా కంపెనీ వాళ్ళందరూ కూడా ఈరోజు మీరు పాదయాత్ర చేస్తారా? పూర్వం ఉండేది, పూర్వం సంబరాల్లో మేళాలు ఉండేవి, మాకు డ్యాన్స్ మేళాలు, ఈరోజు చూస్తున్నాం మళ్ళీ మీరు కట్టే డ్యాన్స్లు అన్నీ కూడా। అమరావతి పాదయాత్ర చేస్తున్నారా? మీరు ఏమైనా డ్యాన్సులు చేస్తారా? క్లబ్ డ్యాన్సులు అయితే డ్యాన్సులు చేస్తున్నారా? ఇక్కడ వెరీ క్లియర్గా చెప్తున్నాను, కాకినాడ పట్టణంలోంచి అమరావతి పాదయాత్ర వెళ్ళినప్పుడు మీరు ఎంత శాంతియుతంగా ఉంటే మేము అంత శాంతియుతంగా ఉంటాం। రెచ్చిపోయే వ్యాఖ్యలు చేయడం కానీ తొడగొట్టడాలు కానీ ఇటువంటి తొడపాసలు ఇవ్వడం జరుగుతుంది మీకు అందరికీ, మేమేమి కూడా ప్రిపేర్ అయి ఉన్నాం। మీరు మర్యాదగా వెళ్తే మేము మర్యాదగా మిమ్మల్ని వదలడం జరుగుతుంది। మీరు పిచ్చి పిచ్చి ఆశాలు వేసి ఇక్కడ తొడగొట్టాలి, పిచ్చి పిచ్చిగా ప్రలాపలు పాలితే ఊరుకునేది లేదు। కోర్టు ఏదైతే డైరెక్షన్ ఇచ్చిందో డైరెక్షన్ ప్రకారం మీరు ఫాలో అవ్వండి। ఇక్కడికి వచ్చిన తర్వాత తొడలు కొట్టి ఇచ్చిన ప్రకల్పాలు పలికి ఏదన్నా మాట్లాడితే లోకల్ లీడర్స్తో పాటు అమరావతి పాదయాత్ర చేస్తున్న లీడర్స్ కూడా ఊరుకునే పరిస్థితి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను।